ఓం గం గణపతియే నమ త్రినాథ వ్రతకథ ప్రారంభం మధుసూదనుని కథ భక్తులార మనసు నిర్మలంతో వినండి ఈ త్రినాథుల చరిత్రము మాటిమాటికి వినుటకు అమృతం వలె నుండును శ్రీపర్మణు గ్రామమునందు మధుసూదనుడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు మిక్కిలి దరిద్రుడ ఒకటిసే భిక్షమెత్తుకొని జీవించేవాడు ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించను తల్లికి పాలు లేనందున ఆ బాలుని శరీరము దినదినము కృషించుచున్నది ఆ బాలుడు చిక్కుపోవచ్చున్నందున ఆ బ్రాహ్మణుని భార్య పెనిమిటితో నిట్లు పలికెను అయ్యా నేను చెప్పిన మాట శ్రద్ధగా వినండి మన పిల్లవానికి పాలు నిమిత్తము పాలుగల ఆవును ఒకటి తీసుకుని రండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్పుచున్నాడంటే ఓసి నీకు వెరిపట్టినదా మనం చూడగా అక్కడ భేదవారము పాలు ఇచ్చే ఆవు ఎలాగున దొరుకుతుంది ధనరత్నములు మన వద్ద లేవు నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతాను ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉండునో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది అట్టివారికే లోకమంతా భయపడతారు మన వంటి భేదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పాను భార్య మిగిలి దుఃఖించినదై ఓ బ్రహ్మదేవుడా నీవు మా వంటి భేదవారింట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా పిల్లవాని గోస చూసి ఏమీ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో నుండిన కమండలము వగైరా చిల్లర సామాన్లు సంతలో అమ్మి ఆ వచ్చిన సొమ్ము ఐదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి భారీ చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్ము చూచి సంతోషించి పెనుబిట్ని చూచి అయ్యా ఈ సొమ్మును తీసుకువెళ్ళి పాలు ఇచ్చే ఆవును కొని తీసుకురండి అని చెప్పినది అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారము బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకొని గ్రామ గ్రామము తిరిగినాను ఇట్లు తిరుగుచూ పెద్ద భాగ్యవంతురకు సావుకారు ఉండే గ్రామమునకు వెళ్ళును ధనధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో సమానంగా ఆ సావుకారు ఉన్నాడు అతని ఆవులన్నీ పాలతో నిండి ఉన్నవి దైవఘటన మాత్రం మరో విధంగా ఉన్నది తన ఆవుల్లో బోధ అనే ఆవు ఉండెను అది మిగిలిన దుష్టిబుద్ధి కలది బయటకు మేతకు వెళ్తే పర్ల వ్యవసాయంలో చరబడి తినివేస్తుంది ఒక దినమున సావుకారు చూస్తుండగానే పెద్దవారి పొలంలోకి చొరబడి పండిన పంటను తిని వేయిచుండెను అది చూచి షావుకారు అతికోపంతో ఏమనుచున్నాడంటే ఇక దీని ముఖము చూడకూడదు ఆవుని ఇప్పుడే అమ్మివేస్తాను ఇది యాభై రూపాయలు అయినప్పటికీ నాకు మంజూరు లేదు ఇప్పుడు బేరం వచ్చినచో ఐదు రూపాయలకే ఇచ్చి వేస్తాను అనేసరికి మధుసూదనుడు అనే బ్రాహ్మణుడు ఆ మాటలు విని షావుకారుతో ఇట్లనను షావుకారు వినండి యాభై ఖరీదు గల ఆవు అయినప్పటికీ అందువల్ల మీకు మంజూరు లేదు ఆ ఐదు రూపాయలు నేనే ఇస్తాను ఆవు దోడ రెండింటినీ నాకు ఇప్పించండి అని అనగానే ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టినదా అని షావుకారన్ను అంత బ్రాహ్మణుడు మీరు షావుకారులే ఉన్నారు మీ మాట మీరు నిలుపుకోండి మాట తప్పితే మీరు అసత్యవంతులు అవుతారు అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని తన మదిలో విచారించి తెలియక అనివేసినాను ఈ బ్రాహ్మణుడు ఎక్కడ నుండి వింటున్నాడో ఈ ఆవును అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యం ప్రాప్తించిన కదా అని బ్రాహ్మణుని చూచి చాచినాడు వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణునికి షావుకారు ఇచ్చి వేసినాడు ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూచిన కలువు వలె సంతోషపడెను వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందం పొందినది ఇట్లు కొన్ని దినములు గడిచిన తర్వాత ఆవు ఎటుపోయినదో కనిపించలేదు పొద్దుపోయేడు వేలైనది ఆవు రాకపోవడం చూచి బ్రాహ్మణుడు వెదకబోయినాడు వీధుల్లోనూ సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల్లోనూ చూచెను ఆవు కనిపించలేదు తెల్లవారుగానే నిద్ర నిద్రమేల్కొని ఆవును వెతుకుడికాయ బలిదేరి కొంత దూరం నడిచి వెళ్ళి తోటలో ఒక చెట్టును చూచినాడు మధుసూదనకు త్రినాథ దర్శనం దర్శనమిచ్చుట అది ఒక పెద్ద మర్రి చెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చొని ఉన్నారు వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసము తీర్చుకొని లేచిపోచుండగా త్రిమూర్తుల బ్రాహ్మణునితో ఓ విప్రుడా నీ మనసుకు ఎందుచేత దుఃఖము కలిగినది నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు ఆ సంగతి మాతో చెప్పు అనగా బ్రాహ్మణుడి చేతులు జోడించి అయ్యా నేను కాడు భేదవాడును భిక్షమెత్తుకుని బతికేవాడును నాకు ఒక ఆవు ఉన్నది అది కనిపించట్లేదు ఈ దినము శ్రీపురం సంత అగుచున్నది ఆ సంతకు వెళ్ళి వెతికెదను ఎవరైనా దొంగిలించి తీసుకొని పోయినట్లయినా ఆ సంతలోనే అమ్ముతారు కదా త్రినాథస్వామిలారా ఈ ఉద్దేశంతో నేను వెతుక్కుంటూ వెళ్చున్నాను అని తన సంగతి చెప్పను అది విని బ్రాహ్మణులకు త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే నీవెలాగూ సంతకు వెళ్ళున్నావు కనుక మా నిమిత్తము ఏమన్నా కొన్ని దినుసులు తీసుకురావలను అని త్రిమూర్తులు అన్నారు అంతా బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలని అడుగుగా త్రిమూర్తులు ఇట్లనిరి ఒక్క పైసా ఆకు చక్క ఒక్క పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పిరి ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమని చెప్పుచున్నాడంటే ఓ త్రిమూర్తులారా నాకు పైసాలు ఎక్కడ దొరుకును నేను భేదవాడను కదా భిక్షమెత్తుకొని జీవించుచున్నాను అనగా త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే ఓ బ్రాహ్మణుడా విను అదిగో ఆ గోరంటు పద కనిపిస్తున్నది కదా దాని మొదట మూడు పైసాలు ఉన్నవి ఆ మా ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరంటు గడ్డి మొదల పైకి లాగేసరికి మూడు పైసాలు దొరికినవి ఇంకా ఉండినేమోనని ఆ చెట్టుని ఇంకనూ పైకి లాగుచుండెను అది చూచి త్రినాథుల వారు బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టినదా అందులో పైసాలు ఇంకా లేవు ఎంత దొరికినదో అంతే ఉండును అని అన్నారు ఆ మాటలు బ్రాహ్మణుడు విని అచ్చట్టు నుండి వెళ్ళిపోయాను కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు జోడించగా త్రినాథులు ఇట్లు పరికిరి ఓ విప్రుడ తిరిగి ఎందుకు వచ్చావు అనగా అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగను తెస్తాను అని ప్రశ్నించగా నీ పై మీద గావంచాల తెమ్మని త్రినాథులు అన్నారు అందులోకి ఆ బ్రాహ్మణుడు గావంచాల నూనె ఎలా ఉంటుంది మీరు జగత్కర్తలు నాతో కపటంగా చెబుతున్నారు అనగా ఓయి నీతో కపటంగా చెప్పలేదు మమ్మ తలుచుకొని నూనె గావంచాలో పోసి తీసుకురామని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించినాడు వెళ్ళి చూడగా ఆవు కనిపించలేదు త్రినాదుల కరుణపై పంచలో నూనె నిలుచుట ఆకులు వక్కలు గంజాయి తీసుకొని నూనె కోసం బజారుకెళ్ళి తెలకలవాణితో ఒక్క పైసా నూనె గావంచాలో పోయమన్నాడు అందులోగా తెలకలవాడు ఆశ్చర్యపడి ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదు అని చెప్పినాడు అక్కడి నుండి వెళ్ళి ఒక ముసలి తెలకలివాణ్ణి నూనె అడిగినాడు అంత ముసలివాడు దిగుమట్టు నూనె ఎంతటిది కావాలి అని అడుగుగా ఒక్క పైసా నూనె మాత్రం మిమ్మల్ని బ్రాహ్మణుడు గావంచా చూపినాడు తలకలివాడు ఈ బ్రాహ్మణుడు వికాలపువాడు కాబోలు వీరిని మోసం చేసి పైసాలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్ర తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చినాడు విప్రుడు గావంచా కొనచెంగు పట్టుకొని అచ్చటి నుండి వెడలిపోయిను అంతియే తెలకలివాని కొండలో నూనె కొంచెమైన లేకుండా పోయినది అది చూచి తెలకలవాడు మూర్చపోయినాడు తెలకల వాళ్ళందరూ పరిగెత్తుకు వచ్చి ముసలివాని ముఖంపై నీళ్లు చల్లి సేద తీర్చి కూచుండు పెట్టినారు ఏమి చెప్పుదును ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు ఇప్పుడు వెళ్ళి ఇప్పుడిట్లు వెళ్ళినాడు కొండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించినారు ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్మ కూడా నూనె అడిగినాడు లేదని అనగా వెళ్ళిపోయినాడు లాగును అందరూ విచారించి పరిగెత్తుకొని విప్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు విప్రుడా విను మీరు నూనె కొన్నారు కదా అది కొలతకు తక్కువగా ఉన్నది పూర్తిగా ఇచ్చి వేస్తాము పట్టుకొని వెళ్ళండి అన్నారు మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళాడు ఈసారి ముందు తెచ్చిన దుత్తుతోనే చమురు సరిగా కొలవగా ఎప్పటి వల్లనే దత్తభర్తి అయిపోయినది అది చూచి ముసలి తెలకలవాని ఆనందము చెప్పననిది కాపోయినది విప్రుని గావంచాలో చమురు ఉంచినారు అది పట్టుకొని విప్రుడు వెళ్ళిపోయినాడు త్రిమూర్తుల వారికి పై సామాన్లు ఇచ్చి వేసి సెలవు అడిగినాడు త్రినాథులు ఆనపై బ్రాహ్మణుడు మేళా జరుపుట సెలవు అడగగానే త్రిమూర్తులు విపరీణతో ఏమన్నారంటే ఓయి నీ కష్టం చూచి మా మదిలో దయ కలిగినది ఒక మాట విను నీవు త్రినాథుల సేవ చేసేదివేని నీ దరిద్రం పటాపంచలే అధిక సంపదలు కలుగునని త్రినాథులు అనగా అది విని స్వామి ఏ వస్తువులతో మిమ్మల్ని పూజ చేయవలసిందనగా త్రిమూర్తులు ఇలా అన్నారు ఓ ద్విజుడా వినుము మా పూజకు అధిక ద్రవ్యం అక్కర్లేదు కొంచెంతోనే తృప్తి పొందదుము ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసాల సామాగ్రి చాలను త్రిమూర్తుల పూజా ద్రవ్యములు ఇంతే మాకు వీనితోనే మేళా చేయము మూడు మట్టిచిలుమలు ఎందు గంజాయి నలిపి అందులో నిప్పుతో దూపం వేయవలను దీపపరిమిదలు మూడు చేసి అందులో చమురు వేసి ఒత్తులు వేసి ఆకు చక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోని నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అతడు ఉంచి సకల పదార్థములను స్వామివారికి సమర్పించవలను ఆ లాగును చేసిన సకల పాపములు నివారించును అది విని ద్విజుడు పూజ చేయటకు ఉపక్రమించను చెట్టు మొదటినే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరిచినాడు అప్పుడు త్రిమూర్తులు నీ గావంచా చెంగుచేరి ఒత్తులు చేయమనగా ద్విజుడు చెప్పుచున్నాడు నేను వేద బ్రాహ్మణుడును భిక్షమెత్తుకొని దినదినము గడుపుకొని కుటుంబ పోషణ చేసుకుంటున్నాను అన్న వస్త్రములకు బహు కష్టపడుచున్నాను దీపం ముట్టించటకు లేదు నా గావంచా ఒత్తులకు ప్రాప్తమైనది నా ఆవు దొంగలపాలైంది నా కుటుంబము ఉపవాసములతో ఎదురు చూస్తుంటారు ఏ బుద్ధితో పూజ చేస్తాను అని యావగించుకొని ద్విజుడు కూర్చున్నాడు అది చూచి త్రిమూర్తులు ఓ ద్విజిడా మదిలో చింతపడకు నీ ఆవు పెయ్యా దొరుకును నీవు నీ కుటుంబము సౌఖ్యంగా ఉంటారు వస్త్రములు కూడా దొరికినని చెప్పినారు అంతటి బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వామిలారా అటువంటి భాగ్యము నాకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు మేళాలు స్వామివారికి ఇస్తాను ఈ మాట సత్యమని చెప్పినాడు దీపం వెలిగించడానికి అగ్గిలేదే నేను ఏమి చేయగలను అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు ఓ బ్రాహ్మణుడా నీ రెండు నేత్రములు మూసుకో వెంటనే బ్రాహ్మణుడి నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపం వెలిగినది అది చూచి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించినాడు మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగదండ మరణించినాడు త్రినాథులు బ్రాహ్మణుని అనుగ్రహించుట త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరం నడిచి వెళ్ళిచుండగా త్రోవలు ఆవును దోడను చూసి సంతోషించి త్రినాథుల వారిని నాయందు దయ ఉంచి ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగుగా చేసినాను అని భావించుకొని ఆవును దోడను తోలుకొని ఇంటికి చేరినాడు చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగా ఉన్నవి అది చూచి అధికముగా సంతోషం పొంది కాడు శ్రద్ధతో పూజ నర్పించినాడు చేయవలసిన కార్యక్రమాలను అందరికీ విస్తముగా తెలియపరిచినాడు తన స్నేహితులను రప్పించి వెనుకటి వలనే మేళా సమర్పించినాడు మేలా చేయ పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రినాది పూజ చేసినారు అందరి ఇండ్లే సుఖ సంతోషములు నిండిను దానివల్ల షావుకారులందరూ వ్యాపారములు మూసివేసినారు అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసినారు రాజు త్రినాథులను తోలనాడి మేళాను నిషేధించుట వారిని చూచి రాజు మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడుగ్గా అయ్యా మా ఫిర్యాదును మీరు వినవలేను మధుసూదరుడు పేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకొని జీవించేవాడు శ్రీపురం వెళ్ళి వచ్చి త్రినాథుల మేళాను ఆచరించినాడు త్రినాథులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి ఊరిలోనున్న రైతులు యాభై మంది త్రినాథ మేళా చేసినారు గుడ్డివారు కుంటివారు అందరూ కూడా ఈ మేళాను చేసినారు అందరూ మోక్షమందినారు ధనధాన్యాలు కలిగి కుబేరునితో సమానమైపోయినారు మా వ్యాపారములు పోయినవి మా క్రయ విక్రయములు ఎలాగున జరుగుతాయి అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపం తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపంతో ఎట్లా అన్నారు త్రినాథులు అనే దేవతలు ఏమి దేవతలు వారిని మీరు ఎందుకు పూజించున్నారు నేను చెప్పుచున్నాను వినండి ఆ పూజ మీరు చేయకూడదు అట్లు పూజ ఎవరు చేస్తారో వారు ఐదు వందల రూపాయలు జరిమానా ఇచ్చి ఆరు మాసములు ఖైదులో ఉండవలసింది అట్ల కాని అట్లా సోలం వేయబడినని రాజుగారు ప్రజలందరికీ దాకేజీ ఇచ్చి పంపినారు త్రినాథులు రాజుపై కోపించట యువరాజు మరణం ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించినారు దాని ఫలితముగా రాజకుమారుడు చనిపోయినాడు నగరంలో ఏడ్పుఘోష వినిపించుచున్నది ప్రజలందరూ రాజు వద్దకు పరిగెత్తినారు రాజు దైవకృప తప్పడం వలన తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటున్నాడు కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చుచున్నాడు తల్లి బంధువులు మొదలగు వారంతా దుఃఖించుచున్నారు దహనము చేయుటికే స్వర్ణభద్రానది తీరమందు ఆ శవము నుంచినారు త్రినాథుల దయతో యువరాజు బతుకుట త్రినాథులకు దయ కలిగినది రాజకుమారుని బ్రతికింత వేతమా మనకు పేరు ప్రఖ్యాతులు కలుగును అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానమునకు వచ్చినారు రాజును వారి సమూహమును చూసి మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందుకు వచ్చినారు ఎలా విచారముగా కూర్చున్నారు ఈ పిల్లవాడు ఎందుకు పండుగని ఉన్నాడు ఇతని శరీరంలో చల్లదనము కలదే అని అడుగుగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు మీతో ఏమి చెప్పగలం రాజు రాజకుమారుడు చనిపోయినాడు ఆ రాజు ఏమి దోషము చేసినో కానీ ఈతడు చనిపోయినాడు అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు త్రినాథుల వారికి రాజు అపరాధం చేసినందున ఈ చావు కలిగినది ఇప్పుడు మీరందరూ త్రినాథులను భజించితే ఈ బాలుడి లేచి కూర్చుంటాడు మా మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాకుమారుడు బ్రతకగలడని చెప్పి త్రినాథమూర్తులు అదృశ్యులైనారు అందరూ వారి మాటలు విని త్రినాథస్వాముల పేరు ఆ రాజు తనయుని చెవిలో చెప్పినారు ఏడు మేళాలు చేటుకు ఒప్పుకున్నారు అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు అది చూసి అందరూ సంతోషమును పొందినారు ఇప్పుడు త్రిమూర్తుల పేర్లు మాటమాటికి స్మరించినారు అందరి నోటి నుండి వెలువడిన పలుకులు సముద్రగర్జన వల్లే వినిపించినవి వర్తకుడు త్రినాథుల మేళా చేయుటకు మొక్కు అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడల్లో విదేశములకు సరుకులను తీసుకుని వెళ్ళి చుండెను ఆ ఓడను నడిపించుకొని స్వర్ణభద్రానదీ తీరమున ప్రవేశించినాడు గోస చేసిన స్థలము దగ్గరకు వెళ్ళినాడు వారిని చూచి జల్లారా త్రినాథుల పేర్లు ఏం పేర్లు మీరేలా స్మరించుచున్నారు వినడానికి శ్రద్ధగా ఉన్నవి అనగా రాజుగారి మనుషులు ఇట్లా అన్నారు ఓ వర్తకుడా వినుము బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అనేవారు త్రినాథస్వాములు అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించినందున అపరాధుడైనాడు ఆ అపరాధం వలన ఈ రాజకుమారుడు చనిపోవటచే ఇతనిని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారం చేయటకు కూర్చుని ఉన్నాము అది చూచి ప్రభువులకు దయ కలిగినది వచ్చి వీరిని నారు అందుకు ఏడు మేళాలు చేయటకు ఒప్పుకున్నాము వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చున్నాడు ఈ విధంగా వారు చెప్పగా విని సాహుకారు మదిలో సంతోషించి అటువంటి ప్రభువులు ఎక్కడుందిరో చనిపోయిన రాజకుమారుడు బ్రతికి కూర్చుండును నా వాడలు ఒడ్డున ఆనుకొని ఉన్నవి నేను ఈ వాడపై వెళ్ళి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను నాకు వ్యాపారంలో నష్టం రాకపోయినట్లయినా ప్రభువుల వారికి ఐదు మేళాలు చేస్తాను ఇట్లు మనసులో సంకల్పించుకొని వాడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళుచున్నాడు పైదేశం వెళ్ళి అచ్చడు గొప్ప లాభం పొంది తిరిగి వచ్చి వాడ నడివడ్డున లాంగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు మేళ చేయకపోవటే వాడ మునుగుట తన నౌకర్లందరూ వాడలోని ధనం మోసుకొని పోయినారు ధనముని ఇంటిలో వేసుకొని సాహుకారు సంతోషంతో ఉన్నాడు ధనం చూసి ప్రభువులు వారి మేళాను మరిచెను అందుకు ప్రభువులో కోపం కలిగి దండన వేసినారు ఒక వాడ నీటిలో మునిగిపోయినది నౌకర్లు ఉన్న వారందరూ నీటిలో మునిగిపోయినారు అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు మరికొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడ్చుండగా ఆకాశంలో నుండి త్రినాథులు నీవు మాకు మేళాలు ఇచ్చినావు కావు అందుచేతనే వాడ మునిగినది నీవు ఐదు మేళాలు సమర్పించినట్లయినా నీ వాడ నీకు ప్రాప్తించును అని సెలవిచ్చినారు అది విని షావుకారి మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పం చేసుకుంటుని ప్రభువుల మహిమను మరచితిని ఇప్పుడే త్రినాథుల వారికి మేళా ఇస్తాను అని బదిలో నిశ్చయించుకొని మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువులు వారికి మేళా సమర్పించి ప్రార్థించినాడు నీటిలో మునిగిపోయిన వాడ వెంటనే పైకి తేలనిది అది చూచి పట్టలేని సంతోషం పొందిన పరిచారకులు నౌకర్లు వాడలోని గల మిగిలిన ధనమును కొనిపోయినారు ధనము మోయించి సాహుకారి ఇంటిలో ప్రవేశించను గంజాయి ఆకులు చెక్కలు అన్నీ స్వామివారి మేళాకు శాస్త్రాంగ ప్రమాణము చేసి పూజను అర్పించినారు రాజ్యమంతా స్వామి మేళా గురించి ప్రకటనలు పంపించినారు మేలాని చూచటకు అంతా వస్తున్నారు గుడ్డివానికి చూపు కుంటివానికి కాళ్ళు వచ్చిట ఇట్టి స్థితిలో గుడ్డివాడకుడు త్రోవను పోయేవారితో అన్న మీరెవరు మీ పేరేమిటి మీరెక్కడికి వెళ్చున్నారు అనను వారు మేళా చూచరు కనిరి అది విని గుడ్డివారు నాకు కన్నులు కానరావు మీరందరూ నేత్రములతో చూస్తారు నేను దేనితో చూస్తాను అని అనగా గుడ్డివాడ స్వామి వారిని భజింపుము నీ కన్నులు బాగుగా కనబడును ప్రభువుల వారి మహిమ చూడవచ్చును అని చెప్పి వారంతా మేళా వద్దకు ప్రవేశించినారు గుడ్డివారు ఆ త్రోవలో కూర్చొని స్వామివారి భజన చేయుచుండగా కొంచెం కన్నులు కనిపించినవి అప్పుడు గుడ్డివాడు కొంత దూరము పోయినాడు దారిలో ఒక సొట్టవాడు కూర్చుని ఉన్నాడు వారిని చూచి నీవు గుడ్డివాడు ఇంత కష్టంతో ఎక్కడికి వెళ్చున్నావు అని అడిగినాడు గుడ్డివాడు చెప్పుచున్నాడు అన్న నేను మేళాను చూచికు వెళ్తున్నాను ఆ మాటలు సొట్టవాడు విని స్వామివారి దయ నా మీద లేదు చేతులు కాళ్ళు సొట్ట నేను ఎలాగో నడవగలను నీకు కాళ్ళు ఉన్నవి దేక్కుని వెళ్ళగలవు అంత గుడ్డివాడు చెప్పుచున్నాడు నీవు త్రినాథ వారి భజనము భజింపు నీ కాళ్ళు చేతులు బాగోవును క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాము నేను కేవలం ఏ ఏమాత్రం కన్నులు కనిపించట్లేదు త్రినాథ వారిని భజించినాను కనుక కొంచెం కనిపిస్తున్నది అందుకే నీవు కూడా స్వామివారిని భజించినావంటే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా చొట్టవాడు త్రినాదా త్రినాదా అని భజించినాడు గుడ్డి అన్న నీకు కాళ్ళున్నవి నడవగలవు నేను ఎలాగూ నడవగలను నన్ను నీ భుజం మీద కూర్చొని పెట్టుకున్న నెమ్మదిగా నడిచి వెళ్ళు నేను త్రోవ చూపుతుంటాను నిశ్చింతగా ఇద్దరం మేలాకు చేరుకుందాం అని చొట్టవాడు చెప్పాడు అతని మాటలు విని గుడ్డివాడు సొట్టవాణిని భుజంపై కూర్చోబెట్టుకుని మెల్లగా నడిచిపోతున్నాడు నేస్తం నా నేత్రాలు నిర్మలంగా కనిపించుచున్నవి అని అనగా చొట్టవాడు అయ్యా ఇప్పుడు నడిచిపోగలను ఈ విధంగా గుడ్డివాడు చొట్టవాడు కలిసి త్రినాథ స్వామి మేళా దగ్గరకు ప్రవేశించినారు త్రినాథులు వైష్ణవ భక్తిని రక్షించుట మూర్ఖపు గురువును శిక్షించుట ఆ మేళా జరుగు స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు అతడు త్రినాథ మేళా చెల్లించకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటాడు అతనిని ఆ ప్రొద్దు మన స్థానమునందు కూర్చొండి పెట్టవద్దు అని అనుకుని మేళా చేయవారంతా వైష్ణవుడు రాగానే చూచి మేళా చెల్లించకుండా నీవు వెళ్ళిచున్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపు ఆపుచేయడమైనది అని చెప్పగా వైష్ణవుడు ఏమంటున్నాడు అనగా నాయన్లారా అపరాధము క్షమించండి ఇక నుండి మేళా కాకుండా వెళ్ళను నేను నికర్మగా చెప్పుచున్నాను నా గురువు ఎక్కడికి వచ్చినా సరే విడిచి వెళ్ళను దైవయోగమున ఆక్షణమే గురువు వచ్చి వైష్ణవు ఇంటిలోనికి వెళ్ళినాడు నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళినాడు ఆ దినము నుండి కనిపించలేదే అని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు అప్పుడు అతనితో ఇలాగున చెప్పినది నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు గురువు మేలా ఎవరిదైనా అడుగ్గా అందులుగా ముసలిది అది తిన్నాదుని మేళ అని చెప్పినది ఆ మాటలు విని గురువు అక్కడికి వెళ్ళి చూడగా అంతా స్వామివారిని శ్రద్ధలతో పూజ చేయుచున్నారు అది చూచి గురువున కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలములను సామాగ్రిని కాలుతో తన్నివేసినాడు తర్వాత వైష్ణవుని పట్టుకుని బరబరా లాక్కుపోయినాడు కొంత దూరం వెళ్ళేసరికి బోరున వర్షం కురియసాగినది కటికి చీకటి కావడం వలన త్రోవ కనిపించడం లేదు గురు శిష్యులు చెల్లా చెదిరై అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చొని ఏడ్చుచున్నది గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయినారు గురువు పశ్చాత్తాపడి మేలా చేయుట త్రినాథులు క్షమించుట వారిని చూచి గురువు మూర్చిపోయినాడు శిష్యుల్ని పట్టుకొని లేపి కూర్చుండబెట్టి ముఖంపై నీళ్లు చల్లి అయ్యా తమరు త్రినాథ వారికి అపరాధులు త్రినాథ మేళాను పాడు చేసినారు అందుకే మీకు ప్రతిఫలము కలిగినది మీరు నిష్ఠతో స్వామివారి మేళాను చేసిన ఎడ్ల మీ భార్యాకుమారులు బ్రతుకుతారు అని శిష్యుడనగా ఆ మాటలు విని గురువు ఐదు మేళాలు ఇచ్చిటకు ఒప్పుకొనగా వెంటనే భార్యాకుమారులు లేచి కూర్చున్నారు త్రినాథ మేళా పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికింది నేను మూర్ఖుడను అధముడను ప్రభువుల వారి మహిమను తెలుసుకోలేకపోతుని అని ప్రభువుల వారికి క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థములు యావత్తూ తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించినాడు నూనె కాండము చెల్లినది ప్రభువులు వారి పూజ కాబినది ఆకులు చెక్కలు గంజాయిని అందరూ పంచుకొని సేవించి సుఖమునందినారు ఫలశ్రుతి ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్టి వ్యాధి గుడ్డితనము కూడా పోయి తరిస్తారు పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు ఎవరైనా కొంటగా హాస్యము చేసిన ఎడల నడ్డితనము గుడ్డితనము కలుగుతుంది ముగ్గురు త్రిమూర్తులను మూడు స్థలములందుంచి విష్ణువును పూజించవలను చందనము పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలను నైవేద్యం సమర్పించి గంజాయిలో అగ్నిని వేయవలని తాంబూలము మూడు భాగములు చేసి ఉంచవలెను త్రిమూర్తుల వారి ఎడం భాగమున వినాయకుణ్ణి ఉంచవలను మూడు దీపములు వెలిగించి ఓ స్వాములారా దయచేయండి అని అనవలేను అంతా సమర్పించి స్వాముల వారి పాదములపై పడవలను అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చొని కథ వినవలేను ప్రసాదము అందరూ పంచుకొని సేవించవలను ఈ విధంగా త్రినాథులను పూజించి తరించండి అని ఈ కథను సీతాదాసు చెప్పి ఉన్నారు త్రినాథుల వారి మహిమను విన్నారు కదా ఇలాంటి వ్రతకథలు అలాగే దైవ సంబంధమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి జై త్రినాథ జై త్రినాథ జై త్రినాథ